సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశాన్ని మండల పార్టీ అధ్యక్షుడు దేవరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బీజేపీ పార్టీ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంబటి బాలేష్ గౌడ్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం మనం ఏదైతే కొట్లాడామో, తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పి ఉద్యమించిన తర్వాత తగ్గించాలని చెప్పి పునరుత్తరాన్ని ప్రోత్సహిస్తూ ఈరోజు నిరుద్యోగులను పూర్తిగా నిరసనకు చేస్తా ఉంది. అదేవిధంగా 2014 ఎన్నికల కంటే ముందు రైతు రుణమాఫీ అని చెప్పింది ప్రభుత్వం. రైతు రుణమాఫీ పేరుతోటి విడుదల వారిగా అంటే ఏడాదికి ఇంత మాఫీ చేస్తామని చెప్పి మాఫీ చేసి అసలు అట్లాగే ఉంది, వడ్డీ మాత్రం మాపింది. ఈరోజు ఎక్కడికక్కడ బ్యాంకు లోపల రైతాంగం యొక్క రుణాలు అప్పుల కుప్పలు అట్లే విధంగా ఉంటా ఉన్నాయి. రైతులు ఈరోజు పంట సాగు కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతాయి. ఏ బ్యాంక్ అధికారి కూడా మీరు గతంలో ఉన్న అప్పట్లే ఉంది, మీరు అవి కట్టిన తర్వాతనే మళ్ళీ మీకు అప్పిస్తామని చెప్పి మా రైతాంగాన్ని తీవ్రంగా ఇబ్బందులకు చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఏవి కూడా పట్టింపులు లేవు. కేవలం పెద్ద హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో దళిత బంధు అనే పేరుతోటి దళితులను మరోసారి మోసం చేసే కుటలకు ఈరోజు కేసీఆర్ కుటలేపుతా తెరలేపుతా ఉన్నాడు. కేసీఆర్ కు నిజంగా దళిత వ్యక్తి శుద్ధి ఉంటే మరి దళితులను మరి అనేక రకాలుగా మోసం చేస్తా ఉన్నాను. 2014 మరి దళితుల ముఖ్యమంత్రి ఏమైంది, మరి దానికి సంబంధించి ఇప్పటివరకు దానికి సమాచారం ఇవ్వలేను. దానికి సంబంధించినటువంటి